పెద్ద చేపల ట్రక్. బబ్లు అనే ఒక చేపలు పట్టేవాడు బోలాపూర్ అనే గ్రామంలో ఉండేవాడు. అతను చాలా అత్యాసపరుడు. ఒకరోజు అతను చేపలు పట్టడానికి వెళ్ళి చెరువులో పడిపోయాడు. అందుకే అతను అతని ఇంటి దగ్గరే ఒక చిన్న చెరువును కట్టాడు. అందులో అతనే చేపల్ని పెంచి వాటిని బజారులో అమ్మేవాడు. అమ్మయ్యా, నా చేపలన్నీ బాగా అమ్ముడిపోయాయి. ఇప్పుడు నేను ఇంకా గుడ్లు వేస్తాను చెరువులో. కొన్ని రోజుల తర్వాత మంచి పెద్ద చేపల్ని అమ్ముతాను. బబ్లు గుడ్లు వేసి వెళ్ళిపోతాడు. కానీ కొద్ది రోజులు గడిచాక ఏ చేపలు కూడా పెరగకపోవడం గమనిస్తాడు. ఇంకా గుడ్లు కూడా అలాగే పడి ఉన్నాయి. అరే, ఇదేంటి, ఒక వారం అయిపోయింది, గుడ్లు అలాగే పడి ఉన్నాయి. ఇంత సమయంలోపు చేపలు పెరిగి ఉండాలే. చేపలు పెద్దవి అవ్వకపోతే నేను వాటిని ఎలా అమ్మేది? ఏమైందండి, ఎందుకు విచారిస్తున్నారు? నువ్వే చూడు, ఒక వారం అయ్యింది గుడ్లు చెరువులో వేసి, ఇంతవరకు ఒక్క చేప కూడా పెద్దది కాలేదు. ఎలా అమ్ముతాను, ఏం సంపాదిస్తాను నేను? ఇది ఆలోచించాల్సిన విషయమే అండి. సరే, ఇంకొన్ని రోజులు ఎదురు చూడండి, చేపలు పెద్దవైపోతాయిలేండి. చూడు, నిన్ను కలవడానికి ఎవరొచ్చారు? సీత యొక్క తమ్ముడు మనోజ్ వాళ్ళని కలవడానికి వచ్చాడు. అప్పుడు బబ్లు మొత్తం విషయం చెప్తాడు. అరే బావగారు, ఎందుకు చింతిస్తున్నారు? నేనున్నాను కదా, నా దగ్గర ఒక మంచి మందు ఉంది. దానితో కొన్ని రోజులకే చేపలు పెద్దవైపోతాయి. మీరు వాటిని వెంటనే అమ్ముకోవచ్చు. కానీ ఒక్క మాట జాగ్రత్తగా గుర్తుంచుకోండి, కొంచెం మందే వెయ్యండి, లేదంటే చాలా ఇబ్బందుల్లో పడతారు. అబ్బా, నువ్వు నన్ను బతికించావు. ఇప్పుడు మీరు తొందరగా మందులు వాడి చూడండి. బబ్లు వెంటనే చెరువు దగ్గరికి వెళ్ళి అత్యాసతో మొత్తం మందంతా అందులో వేసేస్తాడు. నేను కొంచెం కాదు, మొత్తం మందంతా వేసేస్తాను. దానితో ఇంకా తొందరగా చాలా పెద్దవైపోతాయి చేపలు. నాకింకా డబ్బులే డబ్బులు. బబ్లు మొత్తం మందు చెరువులో వేసేస్తాడు. మరుసటి రోజు ఉదయం చూడగానే చేపలు పెద్దవైపోయాయి. బబ్లు చాలా ఆనందిస్తాడు. అప్పుడు అన్ని చేపల్ని తన బండిలో వేసుకుని బజార్లో అమ్మడానికి వెళ్ళిపోతాడు. కానీ ఒక్క చేప చెరువులో ఒక మూల ఉండిపోతుంది. అది అలా పెద్దగా అయిపోతూ ఉంటుంది. బబ్లు సాయంత్రం ఎప్పుడైతే ఇంటికి వస్తాడో అప్పుడు తన భార్యని గట్టిగా అరవడం చూస్తాడు. బబ్లు తొందరగా రా, వచ్చి ఇలా చూడు, ఎంత పెద్ద చేపో! దేవుడా, ఇది ఎలా అయింది? అరే, ఎవరైనా కాపాడండి! బబ్లు తన చెరువులో తన చెరువెంత పెద్ద చేపని చూస్తాడు. చూసి ఆశ్చర్యపోతాడు. అరే, ఇదేంటి, ఇంత పెద్ద చేప! ఇదంతా ఆ మందు వల్లనేమో. దీన్ని అమ్మితే చాలా డబ్బులు వస్తాయి. కానీ దీన్ని బజార్కి ఎలా తీసుకువెళ్ళను? బబ్లుకి మళ్ళీ అత్యాశ వస్తుంది. ఆ పెద్ద చేపని బజారుకు తీసుకువెళ్ళడానికి ఒక పెద్ద ట్రక్ అద్దెకు తీసుకుంటాడు. ఊరి వాళ్ళందరూ కంగారు పడతారు. అయ్యో, ఎంత పెద్ద చేపో! దీంతో ఊరి వాళ్ళందరికీ కూర వండి పెట్టచ్చు. బబ్లు పెద్ద చేపని బజారులో అమ్మేస్తాడు. ఇంటికి వచ్చి చూడగానే తన చెరువు మొత్తం పెద్ద చేప వల్ల బాగా పాడైపోతుంది. పెద్ద చేప ఎంతకైతే అమ్ముడుపోతుందో దానికన్నా ఎక్కువ ట్రక్ యొక్క అద్దెలో పడుతుంది. బబ్లుకి తన తప్పు తెలిసి వస్తుంది. అప్పుడు తాను అనుకుంటాడు, ఇంకెప్పుడూ అత్యాశ పడకూడదని. చందాపూర్ అనే ఒక ఊరిలో బిర్జు అనే ఒక ఆటో డ్రైవర్ ఉండేవాడు. అతను చాలా కష్టపడే తత్వం కలవాడు. అతనికి ఒక కొడుకు ఉన్నాడు. అతని పేరు రాజు. బిర్జు చాలా పాతకాలపు ఆలోచనలు కలవాడు. అతనికి కొత్త విషయాల గురించి అస్సలు తెలీదు. ఒకరోజు రాత్రి తన భార్య సరళతో ఇలా అంటాడు. సరళ, తొందరగా చపాతీలు తీసుకురా, ఈరోజు చాలా అలసిపోయాను. ఎంత కష్టపడినా కూడా ఏమీ సంపాదించలేకపోతున్నాను. రాజు ఇప్పుడు కాలేజీకి కూడా వెళ్తున్నాడు, అతని చదువు ఖర్చులు ఎలా భరిస్తాను నేను? మీరు బాధపడుతు, మీరు అస్సలేమీ ఆలోచించకుండా పని గురించి మాత్రమే ఆలోచించండి. మన సమస్యలు వాటంతటవే మెల్లగా సమసిపోతాయి. రాజు తన నాన్నగారిలా ఉండేవాడు కాదు. అతను కొత్త తరం పిల్లవాడు. అతనికి ఆటో కాకుండా బైక్ నడపడం అంటే చాలా ఇష్టముండేది. అతను పెద్దయ్యాక రేసర్ అవుదామని అనుకున్నాడు. ఒకరోజు అతను తన మిత్రుడు మనోజ్ దగ్గరికి వెళ్తాడు. రాజు, చూడు, నేను కొత్త బైక్ ఒకటి కొన్నాను. ఇది చాలా కొత్త మోడల్, బాగుంది కదా? అవును మిత్రమా, చాలా బాగుంది. కానీ నీ దగ్గర ముందుగానే ఒకటి ఉంది కదా? అవును, ఉండేది.
కానీ నీకు తెలుసు కదా నాకు బైక్ అంటే ఎంత ఇష్టమో, అందుకే నేను ఇంకోటి కొన్నాను. ఇప్పుడు ఈ పాద్దాన్ని ఏం చేద్దామనుకుంటున్నావు? అరే అవును కదా, నీకు కూడా బైక్ అంటే ఇష్టం కదా, నువ్వే తీసుకో దాన్ని. అలా మనోజ్ రాజుకి తన పాత బైక్ ఇచ్చేస్తాడు. అందుకు రాజు చాలా ఆనందిస్తాడు. బిర్జు సంతోష్ అనే షావుకార్ దగ్గర అప్పు తీసుకున్నాడు, కాని ఇంతవరకు అతను తీర్చలేకపోయాడు. మరుసటి రోజు సంతోష్ డబ్బుల కోసం బిర్జు ఇంటికి వస్తాడు. ఏం బిర్జు, నా డబ్బులివ్వు, చాలా రోజులైపోయింది నా డబ్బులివ్వలేదు, రేపటికల్లా డబ్బులు తిరిగి ఇచ్చేయాలి, లేదంటే చూసుకో. అరే అరే సంతోష్ అన్న, నేనేం చెయ్యను, ఇప్పుడు డబ్బులు అస్సలు లేవు. రాజు తన నాన్నగారి మాటలు వినేస్తాడు. అలా తన బైక్ వైపే చూస్తుంటాడు. రాజు మనసులో ఒక ఉపాయం వస్తుంది. నేను నా బైక్ ఇంకా ఆటో కలిపి ఒక బైక్ ఆటోని ఎందుకు చేయకూడదు? అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు, ఇంకా చాలా మందికి ఎక్కాలని అనిపిస్తుంది కూడా. ఆ రోజు నుంచి రాజు బైక్ ఆటో తయారు చేస్తాడు, వెంటనే దానిని నడుపుతాడు కూడా. చాలా మంది అతని బైక్ ఆటోలో ఎక్కడం కోసం వచ్చేవారు. ఆ రోజు చాలా బాగా డబ్బులు వస్తాయి, మెల్లమెల్లగా చాలా డబ్బులు సంపాదిస్తాడు. బాబు రాజు, నువ్వు నన్ను కాపాడావు, నాకు నీ మీద గర్వంగా ఉంది. అదేవిధంగా రాజు యొక్క రేసింగ్ కొరకు కూడా తీరిపోతుంది. అత్యాస లస్సీ వ్యాపారి జగ్గుకి ఊరి బజార్లో లస్సీ అమ్ముకునే ఒక కొట్టు ఉంది. జగ్గు అమ్మే లస్సీ చాలా బాగుండడం వల్ల ఊరంతా ప్రసిద్ధి చెందింది. ఎవరైనా ఊరు వస్తే జగ్గు యొక్క దేశీ లస్సీ తాగకుండా వెళ్ళేవారు కాదు. నేను ఊరంతా తిరిగి తిరిగి చాలా అలసిపోయాను, నాకిప్పుడు చాలా దాహంగా కూడా ఉంది. సరే అయితే పద, నేను నీకు జగ్గు యొక్క దేశీ లస్సీ తాగిస్తాను. వాళ్ళిద్దరూ జగ్గు కొట్టులో లస్సీ తాగుతారు. ఎలా ఉంది చెప్పు లస్సీ. అబ్బా, ఈ చల్లని లస్సీ తాగితే ఎంత బాగుంది, ప్రాణం లేచి వచ్చింది, నాకైతే మజా వచ్చింది. ఇప్పుడు పద షాపింగ్కి ఎక్కడికి వెళ్దాం. జగ్గు కొట్టులో రకరకాలైన లస్సీలు దొరికేవి. తీయని లస్సీ, మసాలా లస్సీ, చల్లని లస్సీ, సాదా లస్సీ, మీగడ లస్సీ, అలా ఇంకా చాలా రకరకాలు. కమల్ అనే వ్యక్తి జగ్గుకి పెరుగు సప్లై చేసేవాడు. ఒకరోజు జగ్గు కమల్తో ఇలా అన్నాడు. కమలన్నా, ఏంటి సంగతులు, నువ్వు పెరుగు రేటు బాగా పెంచేశావు, అలా అయితే ఎలా కమల్ బాయ్? ఏం చేయం జగ్గు, పాలు కూడా చాలా ఖరీదైపోయాయి, నువ్వు కూడా నీ లస్సీ రేటు పెంచు. కమల్ వెళ్ళిపోయాక జగ్గు ఆలోచనలో పడతాడు. నేను లస్సీ ఖరీదు పెంచితే నా వ్యాపారం మూతబడుతుంది, ఇంకా నేను చవకగా అమ్మితే నాకేమీ మిగలదు. అప్పుడే జగ్గుకి ఒక ఉపాయం వస్తుంది. అతను పాలపిండితో చేసిన పాలతో పెరుగు చేసి లస్సీ అమ్మడం మొదలు పెడతాడు. ఇంకా లస్సీలో పాలకి బదులుగా నీళ్లు ఎక్కువ కలుపుతాడు. అలా చేయడం వల్ల జగ్గు యొక్క లాభం పెరుగుతుంది, జగ్గు యొక్క అత్యాస ఇంకా పెరుగుతుంది. అప్పుడే ఒకరోజు ఒక అతను జగ్గుతో ఇలా అంటాడు. జగ్గు, నీ లస్సీ రుచి మునిపట్లా లేదు, ఏమైంది, ఈ మధ్య పెరుగు సరిగ్గా రావడం లేదా ఏంటి? అరే లేదు సార్, అలా ఏమీ లేదు, ఈ గ్లాస్ పాతదయ్యి ఉంటుంది, మీరు ఇది తాగి చూడండి. జగ్గు చాలా తెలివిగా అతనికి అసలైన పెరుగుతో చేసిన లస్సీ ఇస్తాడు. ఒకరోజు ఫుడ్ కంట్రోల్ ఆఫీసర్ జగ్గు లస్సీ యొక్క నమూనా పరీక్షలు చేస్తారు. అందులో చాలా కల్తీ రసాయనాలు ఉన్నాయని తెలుస్తుంది. ఫుడ్ కంట్రోల్ ఆఫీసర్ జగ్గుతో ఇలా అంటాడు. జగ్గు, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, అందరూ నీ మీద నమ్మకం పెట్టుకున్నారు, నువ్వు అందరి నమ్మకాలతో ఆడుకుంటున్నావు, మేము నీకు ఈరోజు వార్నింగ్ మాత్రమే ఇచ్చి వదిలేస్తున్నాం, నువ్వు ఇదే గాని కొనసాగిస్తే మేము నీ కొట్టిని బలవంతంగా మూసేయాల్సి ఉంటుంది. నన్ను క్షమించండి సార్, నేను అత్యాసతో గుడ్డివాడినైపోయాను, ఇంకా నేను ఎప్పుడూ కూడా లస్సీని కల్తీ చేయను. అప్పటినుంచి జగ్గు అసలైన రుచికరమైన దేశీ లస్సీ అమ్మడం మొదలుపెట్టాడు. అలా జగ్గు దగ్గర కొనేవాళ్లు పెరిగారు. ఓరి భగవంతుడా, నేను ఎంత మూర్ఖంగా ఆలోచించాను, అందరూ నన్ను నమ్మి నా దగ్గరికి వస్తే నేను వాళ్ళనే మోసం చేస్తున్నాను. డబ్బులు ఎలా అయినా సంపాదించొచ్చు, కానీ పేరు కాదు, నేను ఎప్పుడూ కూడా ఇలాంటి తప్పు మళ్లీ చెయ్యను. గులాబ్ జామున్ వ్యాపారి కిషోర్కి ఊరిలో ఒక చిన్న మిఠాయి కొట్టు ఉంది. అతను అక్కడ రకరకాల స్వీట్లు చేసి అమ్మేవాడు. అతను చేసే గులాబ్ జామున్లు తిని అందరూ చాలా పొగిడేవారు. కానీ ఊరిలో జనాభా తక్కువ కావడం వల్ల
అతనికి పెద్దగా లాభాలు వచ్చేవి కావు. అతనికి ఒక కొడుకు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఇదేంటి, ఈరోజు కూడా ఇన్ని కొంచెం డబ్బులేనా? పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు. స్కూల్లో ఫీజులు, ట్యూషన్ ఫీజులు, పిల్లల పెళ్లిళ్ళు, ఈ సంపాదనతో ఎలా అవుతాయి ఇవన్నీ? నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఇక్కడ పని ఉంది గాని కొనేవాళ్లే లేరు. నేను రేపు పొద్దున్నే నా తమ్ముడు జుగల్ దగ్గరికి వెళ్ళి చూస్తాను. అతను అక్కడ చాలా పెద్ద మిఠాయి ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. అతనికి అక్కడ జీతం కూడా చాలా ఎక్కువ. కిషోర్ మరుసటి రోజే పట్టణం వెళ్లి జుగల్ని కలుస్తాడు. జుగల్ కిషోర్కి తాను పనిచేసే ఫ్యాక్టరీలో పని ఇప్పిస్తాడు. రుచికరమైన గులాబ్ జాములను చేయడం వల్ల ఫ్యాక్టరీ యజమాని అతన్ని పొగుడుతారు. మరికొన్ని రోజుల్లోనే తన జీతం రెట్టింపు చేస్తాడు. అదే ఫ్యాక్టరీలో పనిచేసే శంకర్ అదంతా చూసి అసూయ చెందుతాడు. ఈ కిషోర్ని ఏమైనా చెయ్యాలి, లేదంటే ఈ ఫ్యాక్టరీలో ఇంక ఎవరికీ ఉద్యోగం ఉండదు. ఒకరోజు ఫ్యాక్టరీ యజమాని కిషోర్తో ఇలా అంటాడు. కిషోర్, మన మంత్రి గారు 100 కిలోల గులాబ్ జాములు ఆర్డర్ ఇచ్చారు. ఈ పనిని నువ్వు ఇంకా జుగల్ కలిసి చెయ్యాలి. ఏమీ తక్కువ కాకుండా చూసుకోవాలి. మీరు నిశ్చింతగా ఉండండి సేత్ గారు. కిషోర్ ఇంకా జుగల్ గులాబ్ జాములను చేసి ఒక ప్లేట్లో పెడతారు. అప్పుడు శంకర్ సమయం చూసుకుని అందులోని ఒక ప్లేట్లో బల్లిని పడేస్తాడు. మరుసటి రోజు ఎప్పుడైతే గులాబ్ జాములు మంత్రిగారింటికి తీసుకువెళ్ళడానికి ప్యాకింగ్ చేస్తారో ఆ శంకర్ గట్టిగా అరుస్తాడు. అరే చూడండి చూడండి, గులాబ్ జాముల్లో బల్లి ఉంది. అప్పుడే యజమాని వచ్చి చూస్తారు. కిషోర్, నేను నీకు చెప్పాను కదా ఏ పొరపాటు జరగకూడదని. మరి ఈ బల్లి ఎక్కడి నుంచి వచ్చింది? నా పరువు తీయాలనుకున్నావా? నీకు తెలుసు కదా ఇవి మంత్రిగారింటికి వెళ్తాయని. అయ్యో లేదు సార్, ఇందులో మా తప్పేమీ లేదు. మేమైతే వీటి మీద మూతలు కూడా పెట్టాము. మీరు కావాలంటే సీసీటీవీ కెమెరాలో చూడండి. సీసీటీవీ మాట వినగానే శంకర్ భయపడతాడు. సేటుగారు ఎప్పుడైతే సీసీటీవీ కెమెరాలు చెక్ చేస్తారో అప్పుడు శంకర్ అందులో బలిని వేయడం చూస్తారు. సేటుగారు శంకర్ని ఉద్యోగంలోంచి తీసేస్తారు. ఇంకా కిషోర్ మంచి పనికి అతనికి జీతం ఇంకా పెంచుతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.